మెదక్ జిల్లా రామంపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని అఖిల పక్షం జేఏసీ నాయకులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు నేడు సోమవారానికి 141వ రోజుకు చేరుకున్నాయి. నేడు దీక్షలో కూర్చుని దీక్షకు మద్దతు తెలిపారు మాల మహానాడు జిల్లా అధ్యక్షులు మాసేపేట మల్లేశం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 141వ రోజులుగా రామంపేట వాసులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా తెలంగాణ ప్రభుత్వం రామంపేటను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించకపోవడం చాలా బాధాకరమని వెంటనే మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని రామంపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేసింది కృషి చేయాలన్నారు. ఈ రోజుకి 141వ రోజుకి చేరుకున్నది. మరి త్వరలోనే మన జిల్లాని పర్యటించడానికి సీఎం గారు రావడం జరుగుతుంది. మరి ఒకటే ఒకటి చెప్తున్నాము మా స్థానిక బీఆర్ఎస్ నాయకులకు, ఇది మనకు మంచి అవకాశం కాబట్టి పద్మాదేవేంద్ర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, హరీష్ రావు దగ్గరికి వెళ్ళి మన డివిజన్ గురించి ప్రస్తావించి, ఎలాగైతే మన స్థానిక ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మన డివిజన్ గురించి ప్రస్తావించిందో ఇప్పుడు యథావిధిగా ఇప్పుడు మన మన మెదక్ వచ్చినప్పుడు కూడా సీఎం గారు చేతుల మీదుగా రాతపూర్వకంగా రెవెన్యూ డివిజన్ ప్రకటింపజేసే విధంగా ప్రయత్నాలు చేయాలని చెప్తున్నాము. ఎందుకంటే ఏదో కేసీఆర్ గారు సభలో కూడా చెప్తారు, త్వరలోనే రామాయంపేటను రెవెన్యూ డివిజన్ చెప్తాము అనే మాట కాకుండా రాతపూర్వకంగా ఇప్పుడే మనకు రెవెన్యూ డివిజన్ ప్రకటించే విధంగా మీరు ఛాయశక్తులుగా ప్రయత్నం చేయాలని చెప్పి జేఏసీ తరఫున రిక్వెస్ట్ చేసి కోరడం జరుగుతుంది. రామాయంపేట రెవెన్యూ డివిజన్ ప్రకటించాలనే ఉద్దేశంతోనే మలదశ ఉద్యమము 141వ రోజుకు చేరింది. ఈరోజు స్థానిక నాయకులకు, మా శాసనసభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి గారికి ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, లోకల్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ దినము ఖచ్చితంగా మేడం గారితో మాట్లాడి, ఎందుకంటే కేసీఆర్ మన ముఖ్యమంత్రి గారు మన మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా రాబోతున్నారు కాబట్టి దయచేసి మీరు అందరూ మూకుమ్మడిగా లోకల్ బీఆర్ఎస్ నాయకులు మేడం గారితో మాట్లాడి మన డివిజన్ మెదక్లో సీఎం గారి చేతుల మీదుగా ఇచ్చులాగున మీరు సర్వ శక్తులు వడ్డే ప్రయత్నం చేయగలరని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇది చక్కని అవకాశం, మనం అసెంబ్లీకి పోయి అక్కడ పోయి సార్తో మాట్లాడలేని పరిస్థితి కాబట్టి, మన జిల్లాకు వస్తారు కాబట్టి అవకాశం మాట్లాడే అవకాశం మనందరికీ ఉంటుంది.